నమస్తే దూరదర్శన్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం ఈనాటి ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అయినటువంటి బి రామాంజనేయులు ఐఏఎస్ తోటి ముఖాముఖి కార్యక్రమం రామాంజనేయులు గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఐఏఎస్ బ్యాచ్ అయినటువంటి రామాంజలు గారు తన విద్యాభ్యాసాన్ని అంతా కూడా కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించారు అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా కూడా పొందారు సో ఈరోజు అసలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ శాఖలో ఉన్నటువంటి సమస్యలేంటి వీటి మీద మనం చర్చిద్దాం నమస్తే రమంజలి గారు నమస్తే సార్ ఈరోజు పంచాయతీరాజ్ శాఖ అనగానే చాలా విస్తృతమైనటువంటి పరిధి చాలా స్కోప్ ఎక్కువ ఉన్నటువంటి ఇది అంటే అభివృద్ధి పరంగా కానివ్వండి ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నటువంటి శాఖ సో ఈ శాఖ పరంగా మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏంటి ఆ కార్యక్రమాల యొక్క బ్రీఫ్ గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మన దూరదర్శన్ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో డెబ్భై శాతం పైబడి జనాభా ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ అభివృద్ధిని గురించి పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేయడానికి గర్వపడుతున్నాను ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో ముఖ్యంగా నాలుగు రకాలైనటువంటి ఒక చతుర్ముఖ వ్యూహంతో మేము ప్రభుత్వ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్నాము ఒకటి కుటుంబ ఆదాయాన్ని పెంచేటటువంటి విషయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి నెలకు పదివేల రూపాయలు కనీసం ఆదాయం రావాలి అన్నటువంటి ఒక ప్రణాళిక ద్వారా వారి ఆదాయాన్ని పెంచేటటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా వ్యక్తిగత ఆస్తులను పెంచడం వారి యొక్క స్కిల్ను అప్గ్రేడేట్ చేయడం తర్వాత వారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా కుటుంబ ఆదాయాన్ని పెంచడం ఒకవైపు అయితే రెండవది పంచాయతీ రాజులో కనీసం ఉండాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యంగా గ్రామ పంచాయతీ బిల్డింగు అంగన్వాడీ బిల్డింగు అదేవిధంగా ఒక ప్లే గ్రౌండు బరెల్ గ్రౌండ్సు మరి సీసీ రోడ్సు డ్రైనేజెస్ ఇలాంటి పరిస్థితులు కల్పించడం రెండవది మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఎల్ఈడి లైట్లతో గ్రామీణ ప్రాంతాల్లో వెలుగులు వెదజల్లేటటువంటి విషయంలో కానీ అదేవిధంగా మరి అక్కడ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్లో అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్లో భాగమైనటువంటి డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ చేయడం కానీ ఫామ్ ఫామ్స్ను తవ్వించడం కానీ చెక్ డ్యామ్స్ నిర్మించడం కానీ అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి వనరులను కాపాడే విషయంలో కూడా కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాయి రైట్ సార్ అద్భుతమైన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు కానీ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని కాంట్రవర్సీస్ కావచ్చు లేకుంటే స్వయం సమృద్ధి ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతుందంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా గ్రామ వికాసం జరిగితేనే దేశ వికాసం జరుగుతుంది అని చెప్పని ఈరోజుకి మనకున్న ప్రధాన సమస్య తాగునీటి సమస్య సో ఈ తాగునీటి సమస్య మీద ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా తాగునీటి సమస్య గురించి ప్రజలకి ఎటువంటి అవగాహన తీసుకొస్తున్నారు మీరు చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి కరెక్ట్ ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతంలో తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మా మంత్రి గారు నారా లోకేష్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే సెవెన్ స్టార్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక పంచాయతీని బలోపేతం చేసేటటువంటి విషయంలో సెవెన్ స్టార్స్లో మొట్టమొదటి స్టారు ప్రతి కుటుంబానికి సురక్షితమైనటువంటి మంచినీరు ఇవ్వాలి సో ఈ కార్యక్రమంలోనే దాదాపుగా ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు ఇచ్చే విషయంలో అన్ని గ్రామాలకు కూడా నీటి సౌకర్యం ఇచ్చేదానికి ఈఏపీ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం సో వచ్చే రెండు సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా నీరు అందించే విషయంలో కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి జలవాణి అని చెప్పని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు సో ఈ జలవాణి యొక్క పనితీరు ఎలా ఉంది మీరు ఆశించిన విధంగా ఉందా ఇప్పటి వరకు దానికి వచ్చినటువంటి ఫిర్యాదులు మీరు పరిష్కరించిన పరిష్కార మార్గాలు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు జలవాణి ఎండాకాలంలో ముఖ్యంగా ప్రజలకు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎండాకాలం నీళ్ళు ఇచ్చేటటువంటి విషయంలో ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ కనుగోడానికి జలవాణి తీసుకోవడం జరిగింది టోల్ ఫ్రీ నంబర్ మొట్టమొదట అనుకున్నంత స్పందన రాలేదు తర్వాత ప్రజల్లో స్పందన బాగా వచ్చింది సో దానికి తగినట్టుగానే మేము చర్యలు తీసుకునేటటువంటి విషయంలో ఫస్ట్ ఎనిమిది పర్సెంట్ శాటిస్ఫాక్టరీ లెవెల్ నుంచి ఎనభై శాతం పైబడి సాటిస్ఫాక్టరీ లెవెల్ని తీసుకురాగలిగాం దీనివల్ల ఏ కార్యక్రమం అయినా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఐవీఆర్ ద్వారా వాళ్ళ యొక్క సాటిస్ఫాక్టరీ లెవెల్స్ని తీసుకునే విషయంలో జలవాణి విజయవంతమైందని చెప్పవచ్చు రైట్ ముఖ్యంగా ఈరోజు మనం తీసుకుంటే నిన్నమనటి ఉద్దానం సమస్య కావచ్చు లేకుంటే కనిగిరిలో ఉన్నటువంటి సమస్య కావచ్చు ఈ కిడ్నీ బాధితుల యొక్క వాళ్ళ యొక్క సమస్యకి ప్రధాన కారణం సురక్షితమైనటువంటి మంచినీరు అందుబాటులో లేకపోవడం అనేది కూడా ఈ హార్వర్డ్ బృందం కావచ్చు నిపుణులైన డాక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ సమస్య నుంచి ఆ పర్టికులర్ ప్రాంతాల వాళ్ళని రెస్క్యూ చేయడానికి మీ ముందున్నటువంటి కార్యాచరణ ఏంటి ఇప్పుడు మీరు చూసి ఉంటారు ఉద్యానం ప్రాజెక్టు దాదాపుగా పదిహేడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో శాంక్షన్ ఇచ్చాము ఇది తొమ్మిది మండలాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం దాదాపుగా మూడు వందల నలభై యొక్క హ్యాబిటేషన్కి సంబంధించిన విషయం ఇది సో ఇప్పటికే మూడు ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి ఇంకొక నాలుగు ప్రాజెక్టులు ఆగస్ట్ ఎండింగ్ నాటికి కంప్లీట్ అవుతాయి సీతంపేట ఐటీడీ ఏరియాలో రెండు ప్రాజెక్టులు కొంత ఆలస్యం అవుతాయి సో ఇది శాశ్వతంగా అంటే సురక్షితమైనటువంటి నీరు టెస్టెడ్ వాటరు మన కుప్పంలో ఎలాగైతే మనము అబ్బండ్ ఫోక్స్ మోడల్లో చేశామో ఆ రకమైనటువంటి ట్రీటెడ్ వాటర్ ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా అద్దంకి ప్రకాశం జిల్లాలో కిడ్నీ ఎఫెక్టెడ్ అక్కడ ఈ ముఖ్యంగా సిల్కా ద్వారా వచ్చేటటువంటి కిడ్నీ ఎఫెక్టెడ్కి అక్కడ కూడా ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలతో శాంక్షన్ ఇచ్చాం ఆ వర్క్లు కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి సో ఎక్కడైనా ఈ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం నిధులు కేటాయించి పనులు చేపడుతున్నాయి కానీ రమణ గారి గారు ఈరోజు మనకు ప్రధానంగా చూస్తే స్వాతంత్రం సిద్ధించేప్పటికీ మనకి దాదాపుగా ఏడు దశాబ్దాలు పూర్తి కావస్తున్నా కూడా గ్రామ స్వరాజ్యం విషయంలో ఎందుకు మనం వెనకబడి ఉన్నాం ముఖ్యంగా పల్లెటూళ్ళకు సంబంధించి మౌలిక వసతుల కల్పన విషయంలో పట్టణాలతో ధీటుగా మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కానీ అమలులో ఆచరణలో మనం కొంత వెనుకబడినట్టు ఆరోపణ అయితే వినిపిస్తున్నాయి అది వాస్తవం నేను దాంతో వేకేపించడం లేదు ఎందుకంటే మీరు ఈ రెండు మూడు సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రగతిని ఒక్కసారి చూడండి దాదాపుగా ఇంటర్నల్ సిసి రోడ్సు పదకొండు వేల రన్నింగ్ కిలోమీటర్లు వేషం ఎప్పుడు లేనంటే విధంగా మనము అక్కడ జీపీ బిల్డింగ్లు కట్టుకోవడం కానీ అంటే కనీసం స్వతంత్రం వచ్చిన తర్వాత మూడు వేల పంచాయతీలకి సొంత భవనాలు లేవు అలాంటిది ఈ మూడు సంవత్సరాల్లో దాదాపుగా పద్నాలుగు వందల బిల్డింగ్స్ ఇప్పటికే కంప్లీట్ చేశాం మిగిలిన కూడా కంప్లీట్ చేయబోతున్నాం అట్లనే ఏడు వేల అంగన్వాడీ బిల్డింగ్స్కి నిధులు మంజూరు చేసేసి పనిచేయడం అనేది జరుగుతుంది ఇటీవల చూశారు మీరు ఎల్ఈడి సో మనకు సాయంకాలం ఆరు గంటల నుంచి పొద్దున ఆరు గంటల వరకు నిరంతరంగా వెలుగునిచ్చేటటువంటి ఎల్ఈడి కార్యక్రమాన్ని చేపట్టాం తొందరలో మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అంటే పట్టణాల్లోనే కొన్ని చోట్ల పరిమితమైనటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పైలట్ ప్రాజెక్టుగా వెస్ట్ గోదావరిలో జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తీసుకున్నాం సక్సెస్ అయ్యింది సో ఆ నేపథ్యంలో ఇప్పుడు కనీసం అంటే మండల హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక కాన్స్టిట్యున్సీకి ఒకటి రెండు పంచాయతీలు పెద్ద పంచాయతీల్లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాం సో ఇక్కడ మీరు చూస్తే పంచాయతీ నిధులతోనే గ్రామ వికాసం సాధ్యమవుతుందన్నటువంటి నానుడికి స్వప్తి చెప్పి పంచాయతీ నిధులతో పాటు ఇతర డిపార్ట్మెంట్ల యొక్క నిధులు కూడా ముఖ్యంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీలో వచ్చే మెటీరియల్ కాంపొనెంట్ ఆ నిధులను కూడా జోడించి ఈరోజు దాదాపుగా పంచాయతీల్లో లాస్ట్ ఇయర్ అలోన్ మనకు పంచాయతీ పంచాయతీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఎంత వచ్చింది పద్నాలుగు వందల కోట్లు వచ్చింది కానీ మనం రెండు వేల కోట్లు ఇతర డిపార్ట్మెంట్ల నిధులను అనుసంధానం చేసి పంచాయతీలు బలోపేతం చేస్తున్నాం రమంజన్ గారు కరెక్ట్గా ఇక్కడే ఒక పాయింట్ కూడా ఒక ప్రధాన ఆరోపణ కూడా వినిపిస్తోంది పంచాయతీరాజ్ శాఖకి దాదాపుగా ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖలతోటి సమన్వయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కానీ ఆ సమన్వయ లోపం చాలా స్పష్టంగా ఉంది ఆ సమన్వయం లేమి వల్లనే అనుకున్నంత అభివృద్ధి సాధించట్లేదని ఒక ఆరోపణ కూడా ఉంది ఇది కాస్త అంటే వాస్తవం ఉంది ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా తన ఓన్ డొమైన్లో ఇంతకాలం వచ్చి వచ్చారు వాళ్ళకున్న ఒక స్ట్రక్చర్లో ఆ డిపార్ట్మెంట్ పాలసీలు విధానాలు వచ్చాయి కానీ ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు కూడా పంచాయతీ అ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కింద పంచాయతీలో జీవనం చేస్తున్నటువంటి కుటుంబాల ఆదాయాన్ని పెంచే విషయంలో అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పించే విషయంలో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి రావాలని కన్వర్జెన్సీ తీసుకున్నారు సో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కన్వర్జెన్సీ ఈరోజు దేశం మొత్తం మీద ఒక పాలసీ కింద వచ్చి ఇక్కడ వాస్తవం తీసుకుంటే ప్రభుత్వం ఇక్కడ కార్యవర్గ నిర్వహణ ఈ రెండు కూడా రాజకీయాలు వేరే లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వేరే సో రాజకీయ నాయకులు మారుతుండొచ్చు కానీ అధికారులు ఒకరే ఉన్నారు ఈ అధికారం మొత్తం వాళ్ళు తీసుకున్న పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాల్సింది అల్టిమేట్ గా మీ ఐఏఎస్ ఆఫీసర్స్ మీరే సో ఎందుకని ఈ సమన్వయ లోపం ఎందుకని వచ్చిందంటారు దీనికి మూల కారణం ఏంటి సమన్వయము ఇప్పుడు లో మా ఐఏఎస్లోనే ఒక్కరోజు సీనియర్ ఉన్నా కూడా ఆ సీనియర్ మాట జూనియర్ వినాలి జూనియర్ మంచి ఆలోచనలు వచ్చిన సీనియర్ ఎందుకు వినాలి సో నా డిపార్ట్మెంట్కి నేను అధిపతిని ఇంకొక డిపార్ట్మెంట్ మాట మనకెందుకు ఈ రకమైనటువంటి కొన్ని కొంతమందిలో కొన్ని ఇగోలు ఉన్నమాట వాస్తవం దానివల్ల అలాంటి అభిప్రాయం మీకు ఉండొచ్చు కానీ ఇటీవల మీరు ఈ మూడు రెండు సంవత్సరాల్లో ముఖ్యంగా కన్వర్జెన్స్ చూస్తే దాదాపు ఇరవై ఒక్క డిపార్ట్మెంట్లు ఒకే త్రాటి మీద పంచాయతీలను బలోపేతం చేసేటటువంటి విషయంలోనే పనిచేస్తున్నాయి రైట్ ముఖ్యంగా ఈరోజు అన్నిటికంటే ప్రధానమైనటువంటిది వేస్ట్ మేనేజ్మెంట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో ఒకటి సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మీద మీరు ఏదైనా ప్రత్యేక కసరత్తు జరుగుతోందా మీ ప్రణాళిక ఏంటి ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక ఎందుకంటే మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము వేస్ట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి దాంట్లో సంపాదన సృష్టించబోతున్నాం ఇప్పటికే నాలుగు వందల అరవై సెంటర్లో వేస్ట్ నుంచి వర్మీ కాంపోస్ట్ కానీ లేదా ఇతర కాంపోస్టులు కానీ మనము తయారు చేసుకొని రైతులకి పద్నాలుగు రూపాయలతో మనము ఆ ఎరువునిచ్చి ఒక రకంగా సాయుల యొక్క హెల్త్ను కాపాడుతున్నాము ప్రొడక్షన్ని పెంచగలుగుతున్నాము ముఖ్యంగా గ్రామాల్లో చాలా పరిశుభ్రంగా ఉండేటట్టు చేయగలుగుతున్నాము వాళ్ళు ఆ నాలుగు వందల గ్రామాలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈరోజు ప్రభుత్వం అన్ని గ్రామాల్లో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో దీనికి నాలుగు డిపార్ట్మెంట్ల యొక్క నిధులను మనం తీసుకుంటున్నాం ఒకటి దానికి కావలసినటువంటి షెడ్లు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీలో వచ్చేటటువంటి మెటీరియల్తో నిర్మించడం ఎస్బిఎం నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి దానికి కావలసిన ట్రై సైకిల్స్ కానీ ఇవ్వడం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ట్రాక్టర్లు సమకూర్చడం సో ఈ రకంగా మనకు నిధులను ఏర్పాటు సో ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి అక్కడ పవర్ సప్లై కానీ ఇలాంటి వాటికి ఖర్చు చేయడం ఇలా నాలుగు డిపార్ట్మెంట్ల యొక్క నిధులతో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం ఊబరైజేషన్ ఆఫ్ డంగ్ అంటే ఏ ఇంట్లో కూడా పేడ బయట కానీ లేదా ఇతర పబ్లిక్ ప్లేస్లో ఉంచకూడదు అన్నీ కూడా కమ్యూనిటీ పరంగా ఇవ్వాలనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఇందులో తీసుకెళ్ళి కానీ ఈరోజు మనం చూస్తే వేస్ట్ మేనేజ్మెంట్లో కేవలం మానవ వ్యర్థాలు లేకుంటే బయో మెటీరియల్స్ కాకుండా ఈ కంప్యూటర్ లాంటి సిలికాన్ వ్యర్థ పదార్థాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు ఒక సమగ్రమైనటువంటి విధానం ఎక్కడ కూడా మనం అవలంబించినటువంటి దాఖలాలు లేవు అఫ్కోర్స్ రాష్ట్రం వేరుపడిన తర్వాత మనకు అంతగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అటువంటి ఈ వ్యర్థాలని మేనేజ్ చేయడంలో మీకు ఏదైనా ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా దాని మీద కార్యాచరణ ఏదైనా ఉందా ఇప్పుడు ఎస్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మనము వేస్ట్ను కలెక్ట్ చేసి తద్వారా వరి మీద తయారు చేయడమే కాకుండా ప్లాస్టిక్ ఫ్రీ సొసైటీని ఏర్పాటు చేయడానికి మనం సపరేట్గా ఇప్పుడు పైలట్కి ఒక మూడు చోట్ల మనం మిషన్స్ పెట్టి అందరికి ట్రైనింగ్లు ఇస్తున్నాం సో ఇదేంటంటే ఎవరైనా కూడా ప్లాస్టిక్ సేకరించుకొని సంబంధిత పంచాయతీకి ఇస్తే ఇరవై ఐదు రూపాయలు వాళ్ళకి పే చేస్తాం కిలోకి అదే ప్లాస్టిక్ని చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసే మిషన్ ద్వారా మన పంచాయతీరాజ్ వ్యవస్థకి అందజేయడం జరుగుతుంది వాళ్ళు నలభై రూపాయలతో తీసుకోవడం జరుగుతుంది సో ఆ పదహైదు రూపాయలు ఆ పంచాయతీకి ఆదాయంగా తీసుకొస్తున్నాం సో ఈ యొక్క వేస్ట్ని వాళ్ళు బీటీ రోడ్లలో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది సో ఇది ఒక రకంగా ప్లాస్టిక్ ఫ్రీ చేయడానికి నెక్స్ట్ రెండవది మనము మీరు అన్నట్టుగా ఈ కంప్యూటర్ కానీ లేదా కొన్ని హాస్పిటల్ వేస్ట్ కానీ ఇవన్నిటిని కూడా సపరేట్గా దాన్ని బర్న్ చేయడానికి మరి వాటిని రీసేల్ చేయడానికి గాజు పెంకులు కానీ ఇటువంటి వాటికి సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇవ్వడానికి దానికి సంబంధించినటువంటి మిషన్స్ కూడా సెడ్డర్స్ అని ఇన్సులేటర్స్ అని వాటిని కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది ఒక కాంప్రహెన్సివ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రైట్ ఇక నరేంద్ర మోదీ గారి మానసపతి కైనటువంటి స్వచ్ఛ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ని ఈరోజు మనం చూస్తున్నాం ఓడిఎఫ్ ఫ్రీ ఓపెన్ డెఫిటెన్స్ ఫ్రీ విలేజెస్ కానివ్వండి లేకుంటే అర్బన్ ఏరియాస్ కానివ్వండి మనం అంకెల పరంగా చూసుకుంటే మిగతా రాష్ట్రాలతో కొంత పోటీ పడుతున్నమాట వాస్తవమైన వాస్తవ పరిస్థితులు చూసుకుంటే ఇంకా మనం దాంట్లో సాధించాల్సిన అభివృద్ధి చాలానే ఉందనేది వాస్తవం సో దీని మీద మీ ప్రణాళిక ఏంటి ఇప్పుడు ఎవరికైతే ఫస్ట్ ఈ స్వచ్ఛ భారత్ అన్నటువంటిది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హౌస్ సో హౌస్లో ఫస్ట్ పరిశుభ్రత ఉండాలని టాయిలెట్ తీసుకోవడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలో పదహైదు వేల రూపాయలు ఒక టాయిలెట్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇవ్వడం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే పదహైదు వేల రూపాయలు ఇస్తుంది సో ఇప్పటికే దాదాపుగా మేము ఒక ఇరవై ఐదు లక్షల టాయిలెట్లు మొత్తం కూడా తయారు కంప్లీట్ చేయడం అనేటువంటి ప్రాసెస్లో ఉన్నాం ఇంకొక నలభై లక్షలు కట్టాలి మీరు అన్నట్టుగా ఈ నలభై లక్షలను కూడా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం ఇది అయిన తర్వాత ఓడిఎఫ్ డిక్లరేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ సో ఓడిఎఫ్ డిక్లరేషన్ ఏంటంటే టాయిలెట్ కట్టడం కాదు దాన్ని ఉపయోగించడం కూడా ఒక ఉద్యమం కింద తీసుకెళ్లడం జరుగుతుంది అలా కాకుండా మన ప్రతి ఇంటికి కూడా ఒక సోక్పిట్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి బాత్రూమ్ వాటర్ కానీ కిచెన్ వాటర్ కానీ దానికి అక్కడ పర్కులేట్ కావడం అనేటువంటి జరుగుతుంది ఈరోజు మనం వార్తల్లో కూడా చూస్తూ ఉన్నాం టాయిలెట్లు అయితే నిర్మించారు కానీ దానికి సంబంధించినటువంటి సరైన నీటి వసతి లేక అవి నిరుపయోగంగా ఉంటున్నాయి అని చెప్పని సో ఇటువంటి అంశాలని అంటే ఈ నీళ్ళ లభ్యత కావచ్చు లేకుంటే అసలు పూర్తిగా నీళ్లు లేని ప్రదేశాల్లో కావచ్చు వాటిని ఎలా చేయొచ్చు అంటే బయో టాయిలెట్స్ కావచ్చు లేకుంటే అధునాతన టెక్నాలజీని ఉపయోగించి తక్కువ నీటి వసతులతో కూడా రన విధంగా ఎందుకు మనం చేయకూడదు ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి టాయిలెట్ కూడా కన్స్ట్రక్షన్ విధానం మీరు గమనిస్తే పిట్ సిస్టంలో మనం నిర్మిస్తున్నాం సో ఇక్కడ టాయిలెట్ అయిన తర్వాత రెండు చెంబులు నీళ్లు చాలు ప్లాస్టిక్ చెంబులు నీళ్లు మందిలో ఒక దురాభిప్రాయం ఉంది మనము మీరు అన్నట్టు వెస్ట్రన్ టైప్లో పెడితే దానికి వాటర్ పంప్ కావాలి లేదా ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాలి ఇదంతా ఉంది కానీ మనం చేస్తున్నది ప్లాట్ఫారమ్తో చేస్తున్నటువంటిది సో మన ఇండియన్ టాయిలెట్ సిస్టంలో జస్ట్ వన్ ఒక మగ్గు నీళ్లు వేసినా కూడా అది డిస్పోజల్ అయిపోతుంది ఎందుకంటే పిట్ సిస్టంలో దాని వెనకనే ఉంటుంది అది కాబట్టి సిస్టమ్ మీద కొంత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఉంది రైట్ సో ఇక ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకుంటే గ్రామాలకి ఈ సర్పంచ్లు అనేవాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం సో కానీ వాళ్ళకి నిధులు అందచేయడంలో కానీ లేకపోతే వాళ్ళ విధుల్లో కానీ కొంత వ్యత్యాసం కనిపిస్తోంది అంటే ప్రభుత్వ పరంగా అందించాల్సినటువంటి విధులు నిధులు విషయంలో కొంత తారతమ్యం చూపిస్తున్నారు అధికారుల నుంచి రాజకీయ నాయకుల దాకా కూడా అనే విమర్శ ఉంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇందులో వాస్తవం లేదు ఎందుకంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులు మేము మొట్టమొదటి సంవత్సరం తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు డైరెక్ట్గా ట్రెజరీ ద్వారా వాళ్ళ అకౌంట్స్కి వెళ్ళడం జరిగింది లాస్ట్ ఇయర్ పద్నాలుగు వందల అరవై మూడు కోట్లు ఇచ్చాం ఈ సంవత్సరం కూడా పదహారు వందల యాభై కోట్లు ఇవ్వబోతున్నాము సో ఫోర్టీన్త్ ఫైనాన్స్ నిధులు నేరుగా పంచాయతీలకే వెళుతున్నాయి ఇక వాళ్ళ యొక్క ఓన్ రిసోర్స్ కూడా రెండు వందల నలభై కోట్ల నుంచి ఈరోజు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లకి పెంచాం నెక్స్ట్ ఇంకొక ఆరు వందల యాభై నుంచి ఏడు వందల కోట్లు అయ్యేటటువంటి అవకాశం పంచాయతీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి కాబట్టి పంచాయతీల్లో నిధులు ఉన్నాయి కన్వర్జెన్సీ ద్వారా నిధులు ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు మీరు చూడండి సిమెంట్ రోడ్డు వేయడము పంచాయతీ బాధ్యత మరి పంచాయతీ బాధ్యత అయినప్పుడు వాళ్ళు లక్ష రూపాయలతో వేయాల్సినటువంటి దాన్ని ఈరోజు యాభై వేలు ఇస్తే చాలు అనేటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నాం మనము యాభై వేలు ఇస్తున్నాం మరి ఇటీవల మన మా మంత్రి గారు కొన్ని చిన్న పంచాయతీల్లో నిధులు తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో తొంభై శాతం నరేగా నిధులు ఓన్లీ పది శాతం మాత్రమే పంచాయతీ నిధులు పెట్టుకుంటే చాలు సిమెంట్ రోడ్డు వేయచ్చు అనేసి సో ఇలాంటి కార్యక్రమాలు పంచాయతీ వ్యవస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే విషయంలో దోహదపడుతుంది కానీ ఈరోజు స్పష్టమైన ఆరోపణ ఇక్కడ సర్పంచులకు సంబంధించినటువంటి చెక్ పవర్ విషయంలో అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కొంతమందికి ఉండడం కొంతమందికి లేకపోవడం అది పార్టీల రాజకీయ ప్రయోజనాలు ప్రలోభాలకి లోబడి అనే ఒక విమర్శ కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు సి ఒక జిల్లాలో తీసుకుంటే ప్రభుత్వం పరంగా అంటే ముఖ్యంగా పంచాయతీలకి వాస్తవానికి చెప్పే పార్టీ సంబంధం లేదు ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ అన్నీ కూడా పార్టీలకు అతీతంగా జరుగుతాయి ఫస్ట్ పాయింట్ ఓకే కొంతమంది పంచాయతీ సర్పంచ్లకు కొన్ని పార్టీ అఫిలేషన్స్ వాళ్ళు ఏర్పాటు అనుకుంటే కూడా ఒక జిల్లాలో రెండు వైపులు ఉంటారు కదా మరి ఏదైనా మనము సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు ది డిస్టిక్ జిల్లా కలెక్టర్ గారు చేస్తారు ఇక్కడ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అంటే ఈ అధికారుల మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఒత్తిడి ఉంది అనేది కూడా ఒక విమర్శ అందు వాస్తవం ఉందంటారా సో డెమోక్రసీలో అధికారుల మీద ప్రభుత్వం ఒత్తిడి అంటే ప్రభుత్వం అంటే ఏంటి అధికారులు కాదా ప్రభుత్వంలో అధికారులకు పాత్ర లేదా సో ప్రభుత్వం అనేది అధికారులు ప్రజలు అనుకున్న ప్రతినిధులు అందరు కలిస్తేనే అది ఒక ప్రభుత్వం అవుతుంది సో అధికారులు వేరు ప్రభుత్వం వేరు అంటే అది అంత సమంజసంగా లేదు రైట్ అంటే ఏదేమైనా సాధారణంగా అసలు అధికారులు ఎవరు కూడా ఇటు గ్రామాల వైపు వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయట్లేదు పట్టణాలకే పరిమితం అయిపోతున్నారు అక్కడ వాస్తవ అభివృద్ధి ఏమాత్రం జరుగుతున్నది అనేటటువంటి ఫీల్డ్ డెవలప్మెంట్ని మానిటర్ చేసే వాళ్ళ శాతం తగ్గిపోతోంది అనేది ఒక విమర్శ ఇది వాస్తవానికి అంటే మా అధికారుల్లో ఇంకా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మనము ఎక్కడ పోస్ట్ చేయబడింది మనకు సో పంచాయతీలో పోస్ట్ అయింది లేదా మండల్లో పోస్ట్ సో మనకు అక్కడ ఉద్యోగం ఉంది అక్కడ ఉద్యోగం చేస్తేనే మనకు జీతం వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనము మొట్టమొదటి గమనించాలి అంతేకాకుండా అక్కడే ఉండి విధులు నిర్వర్తించేటటువంటి విషయంలో చాలా సౌలభ్యం ఉంటుంది ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాం కుటుంబం కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో నేను హైదరాబాద్ నుంచి దాదాపుగా ఒక మూడు నెలలు ఇక్కడ విధులు నిర్వర్తించేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సౌలభ్యం వేరుగా ఉంటుంది కాబట్టి మీరన్నట్టుగా ఏ ప్రాంతంలో ఉద్యోగ నిర్వహణ చేయాల్సినటువంటి వాళ్ళు ఆ ప్రాంతంలో నివాసం ఉంటే ఈరోజు పల్లెల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి మంచి విద్యా వ్యవస్థ ఉంది అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు ఇంటర్నెట్ ఉంది సో మనం మా అధికారులలో మార్పు రావాలి ఆ మార్పు కోసం మేము కూడా మా గ్రామ ప్రాంతాల్లో పనిచేస్తాం ముఖ్యంగా ఈ రూర్బన్ లాంటి పథకాలని మనం అక్కడ సమిష్టిగా అమలు చేయాలి ఒక పటిష్టంగా అమలు చేయాలి అంటే ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారుల యొక్క పనితీరు అనేది చాలా మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి పని ఉంది సో ఎక్కడ ఉండే వాళ్ళు ముందు అక్కడ ఆ స్టేషన్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం చూస్తే ఈరోజు ఆ పరిస్థితి లేకుండా సమీప పట్టణాలకు వాళ్ళు పరిమితం అయిపోతూ సరే వాళ్ళ సౌలభ్యం కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు దీన్ని మనం సరిచేయడానికి దగ్గర ఏదైనా ఒక ప్రణాళిక ఉందా వాళ్ళని అక్కడే ఉంచి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించేటటువంటి చెగులుతున్నామా మనం ఇప్పుడు సి మనకు ఉన్నటువంటి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడి నుంచి అయినా ఫైల్ అప్రూవల్ చేయొచ్చు బయోమెట్రిక్ మనం అక్కడ అటెండెన్స్ని ఎన్షూర్ చేసుకోవచ్చు సో ఈ రకంగా జియో ట్యాగింగ్ ఆఫ్ దిస్ మనం ఇంకా మనకి ఇంకా ఇప్పుడు మన మొబిలిటీని కూడా మనం ట్రాక్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా ఉన్నాయి బట్ నా అప్పీల్ ఏంటంటే మనము ప్రజల కోసం నియమించబడినటువంటి అధికారులుగా ప్రజల సౌలభ్యం కోసం మనం పనిచేయాలి కానీ మన సౌలభ్యం కోసం మన దారి వెతుకుంటే సమంజసమైనటువంటి ఫలితాలు ఉండవు అన్నది నా అభిప్రాయం కానీ భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థని తీసుకుంటే అటు రాజస్థాన్ కావచ్చు అట్లా కర్ణాటక కావచ్చు చాలా బలోపేతంగా ఉన్నాయి సో అటువంటి స్థితికి మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు వెళ్ళగలుగుతుంది అటువంటి పటిష్టమైన స్థితిలో పంచాయతీరాజ్ వ్యవస్థను మనం ఊహించవచ్చా సమీప భవిష్యత్తులో డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్లో అక్కడ పంచాయతీ అనేది దాదాపుగా ఒక ఐదు వేలు ఆరు వేల జనాభాతో బలమైనటువంటి వ్యవస్థగా ఉంది సో అట్లాగే వాళ్ళ యొక్క బార్గెనింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంది సర్పంచ్కి ఇక్కడ మనకు ఏంటంటే ఐదు వందలకు కూడా ఒక పంచాయతీ ఉంది సో వాళ్ళకి వచ్చేటటువంటి ఆదాయము లక్ష రెండు లక్షలతో ఇన్ని కనీస వసతులు డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేదా స్ట్రీట్ లైట్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు వీటిని నిర్వహించాలంటే వాళ్ళ చేతిలో పవర్స్ అంటే ఫైనాన్షియల్గా చాలా వీక్ అయిపోతాయి మరి దీన్ని ఎందుకు మీరు పునఃసమీక్షించకూడదు వాటి జనాభా ప్రాతిపదికన కావచ్చు లేకుంటే వాటిని డీలిమిటేషన్ కావచ్చు ఎందుకు చేయకూడదు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు క్లస్టర్ విధానాన్ని తీసుకొస్తున్నాము సో క్లస్టర్ విధానంలో ఇప్పుడున్నటువంటి పన్నెండు వేల తొమ్మిది వందల ఇరవై పంచాయతీలని పరిపాలన సౌలభ్యం కోసం అంటే సర్పంచ్లు పోస్టులు తగ్గించడం లేదు ఎందుకంటే మళ్ళీ ఈ క్లస్టర్ అనేటప్పటికి మా పదులు పోతున్నాయని వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి కాకుండా పరిపాలన సౌలభ్యం కోసం ఒక క్లస్టర్ని తీసుకొని వస్తాం క్లస్టర్ నుంచి కనీసం అధికారులు ఆపరేట్ అయ్యేటటువంటిది అక్కడ పరిపాలన సౌలభ్యం కోసం అన్ని సౌకర్యాలు ఆ క్లస్టర్లో ఉండేటట్లు ఏర్పాటు చేయబోతున్నాం రైట్ సో ఒక పంచాయతీ వ్యవస్థలో ముఖ్యంగా అనుసంధానం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మనం చూస్తే రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ అనేది రెండు రెండు చక్రాలుగానే అది రెండు ఒకే వరుసలో వెళ్తున్నాయా లేకుంటే రేటుపెట్టాలి మోస్తే ఎక్కువ కానీ రెండింటిని మెర్చి చేస్తే మనకి అద్భుతమైన ఫలితాలు తీసుకురావచ్చు కదా ఎందుకు సపరేట్గా చూడాల్సి వస్తుంది గతంలో ఈ విధానం ఉంది కానీ ఇటీవల రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే పంచాయతీ రాజు రూరల్ డెవలప్మెంటు రెండింటిని కలపడం జరిగింది అంటే విధు నిర్వహణలో ఫస్ట్ కమిషనర్ని అపాయింట్ చేసింది ప్రభుత్వం ఒక ఇద్దరు రెండింటికి ఒకరిని ఆ తర్వాత మంత్రిగారిని తీసుకురావడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా జవహర్ రెడ్డి గారిని ఒకే పంచాయతీరాజ్కి రూరల్ డెవలప్మెంట్కి ఒకే సో ఈ విధంగా ఇద్దరిని కలపడం వల్ల అంటే ఒకవైపు ఏమో స్టాట్యూటరీ బాధ్యతలు ఉన్నాయి మరొక వైపు ఏమో నిధులు ఉన్నాయి సో గ్రామీణాభివృద్ధిలో ఉన్నటువంటి నిధులను పంచాయతీలో ఉన్నటువంటి స్టాట్యూటరీ విధులతో కలవ కన్వర్జెన్స్ చేయడం ద్వారా మనం మంచి ఫలితాలు వస్తాయి అన్నటువంటిది గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఓకే సో అంటే సమీప భవిష్యత్తులో ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఏకమైపోయి ఒకటిగా విధి నిర్వహణ చేసేటువంటి అవకాశం ఉందని భావించవచ్చా తప్పకుండా ఎందుకంటే సి రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పంచాయతీ అంటే ఏంటి పంచాయతీ బలోపేతం మరి ఈ రెండు కాన్సెప్ట్ ఒకటైనప్పుడు ఒకే ప్లాట్ఫామ్ మీద పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది రమంజారి గారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు తీసుకొస్తున్న పథకాలని నేరుగా వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ఇంప్లిమెంటేషన్ మీద ఒక మానిటరింగ్ సిస్టంతో ఉండాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వాలు తన అజమాయిషిలో ఉంచుకొని కేవలం వాళ్ళ అంటే ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వం ఎవరైనా కావచ్చు వాళ్ళ యొక్క మీద ఈ సర్పంచులు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఎందుకంటారు అలా అందులో వాస్తవం లేదు ఎందుకంటే ఈరోజు మీరు సిమెంట్ రోడ్లు ఎవరు వేస్తున్నారండి సర్పంచ్లు వేస్తున్నారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్స్ ఎవరు నిర్మిస్తున్నారు సర్పంచ్లు నిర్మిస్తున్నారు ఈరోజు అంగన్వాడీ బిల్డింగ్ కట్టినా జీపీ బిల్డింగ్ కట్టినా పంచాయతీ నిర్మిస్తుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక కమిషనర్గా వెళ్ళి అంగన్వాడీ బిల్డింగ్ నిర్మించడం లేదు లేదా ఒక ఎమ్మెల్యే గారు వెళ్ళి అంగన్వాడీ బిల్డింగ్ నిర్మించడం లేదు పంచాయతీలో ఉన్నటువంటి వ్యవస్థ అంటే పంచాయతీ కావచ్చు లేదా అక్కడున్న సర్పంచ్ కావచ్చు లేదా అక్కడున్న వార్డు మెంబర్ కావచ్చు లేదా ఇంకా ఇతర సభ్యులు కావచ్చు వాళ్ళ ద్వారా నిర్మించబడుతుంది తప్ప బయట నుంచి వెళ్ళి ఎవరో అక్కడ నిర్మించడం అనేది ఏమీ లేదు కానీ పునరుత్పాదక రంగంలో ముఖ్యంగా విద్యుత్ శక్తికి సంబంధించి సౌరశక్తి కావచ్చు పవశ పవన శక్తి కావచ్చు వీటిల్ని పంచాయతీరాజ్ శాఖతో అనుసంధానం చేస్తూ గ్రామాలలో వాటి యొక్క సంఖ్యని పెంచడానికి మీరు ఏదైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారా ప్రకృతి పరంగా లభించేటటువంటి విద్యుత్తును మనము ప్రాధాన్యత క్రమంలో వాడుకోవాలన్నటువంటి దాంట్లో మొట్టమొదట మీరు గమనించారు ఈరోజు పేపర్లో కూడా చూశారు మన సోలార్ సోలార్లో అగ్రికల్చర్ పంప్ సెట్స్కి ఎన్టీఆర్ జలశ్రీ టూలో దాదాపు ముప్పై వేల అగ్రికల్చర్ పంప్ సెట్స్కి ఈరోజు సోలార్ అనుసంధానం చేయబోతున్నాం అట్లనే చాలా చోట్ల ఐడబ్ల్యూఎంపిలో వాటర్ షెడ్ కార్యక్రమంలో స్ట్రీట్ లైట్స్ను కూడా సోలార్ ద్వారా వెలిగించడం కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా సోలార్ పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది అట్టనే ఈ గాలి మరల ద్వారా వచ్చేటటువంటి విద్యుత్ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఎల్ఈడి తీసుకుంటే పవర్ సేవింగ్ మన రాష్ట్రంలో ఇంటింటికి ఎల్ఈడి బల్పులు ఎనర్జీ సేవింగ్ ఈజ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఎస్ నేషనల్లోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అరుదైనటువంటి ఒక గౌరవం లభించింది రైట్ రమణ్య గారు మొత్తం మీద మీ శాఖకు సంబంధించి కమిషనర్గా మీరు బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి ఈ క్రమంలో ప్రజలకు మీరు ఎటువంటి భరోసా ఇవ్వగలుగుతారు ముఖ్యంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతంగా ఉంది అనడానికి మీరేం చెప్తారు ఇప్పుడు కళ్ళకు కనబడినట్టుగా మనకు పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి అందరు చూస్తున్నారు సో ఈ భౌతిక పరమైనటువంటి అభివృద్ధితో పాటు మానవపరమైనటువంటి అభివృద్ధిని కూడా ముఖ్యంగా ఎడ్యుకేషన్ హెల్త్ ఈ రెండు విషయాల్లో సోషల్ వెల్ఫేర్ కూడా ఈ రెండు మూడు విషయాల్లో మనము పంచాయతీలు ప్రాధాన్యత పరంగా వాటిని కూడా ఓనింగ్ చేసుకోగలిగితే ఒక ఒక పంచాయతీలో పురుడు పోసుకుంటున్నటువంటి ఒక తల్లి ఎందుకు మరణించాలి అని ఆ పంచాయతీగాన ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా మనకు పురిట్లోనే తల్లి చనిపోవలసినటువంటి అవసరం లేదు రైట్ ఏదేమైనా భవిష్యత్తులో మీరు చెప్తున్నట్టుగా అటు మాతా శిశు మరణాలు కావచ్చు లేకుంటే ఇటు కిడ్నీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాల్పడే వాళ్ళు కావచ్చు అటువంటి మరణాల సంఖ్య వ్యాధుల సంఖ్య తగ్గాలి ప్రజలకి వాళ్ళ మౌలిక వసతులు పెరగాలి అని కోరుకుందాం మీ అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి స్టూడియోకి చిన్న విషయాలు చెప్పారు ధన్యవాదాలు రమణ్య గారు ధన్యవాదాలండి ఇంకొక విషయం కూడా సరే ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మనం ఆలోచించాలి ఈరోజు మేమంతా కూడా ప్రభుత్వ పాఠశాలలను చదువుకొని ఈ స్థితిలో ఉన్నాం ఎగ్జాక్ట్లీ సో తల్లిదండ్రులు కూడా ఒక వ్యామోహంలో తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేరితేనే అత్యున్నతమైనటువంటి పొజిషన్లకు వెళ్తారన్న అపోహ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టబోతున్నటువంటి ఇంగ్లీష్ మీడియంలో కూడా తమ పిల్లల్ని చదివించుకొని ఆర్థిక భారం నుంచి బయటకు వచ్చి సో మన ప్రోత్సాహంతో కూడా పిల్లల్ని పెంచేటటువంటి ఒక అవకాశాన్ని కూడా తల్లిదండ్రులుగా ఖచ్చితంగా అటువంటి పరిస్థితి రావాలని కోరుకుందాం మళ్ళీ పాత రోజులు గుర్తుకు రావాలి ధన్యవాదాలు రమాంజన్ గారు వచ్చి సమయం మాకు కేటాయించినందుకు ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే